महात्म की घनमैन निवाळि अर्पिंचुकुंटू अलागे निवाळि माटल्लोने काकुंडा चेतल्लो इप्पटिके आचरणलो चूपिन मन राष्ट्र प्रभुत्वं जगन्मोहन रेड्डी गारी नेतृत्वंलो गत रेंडेळ्ळलो जरिगिन अनेक पथकालु गानी సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గాంధీ గారి ఆలోచనలు ఎంత ఆచరణీయం కేవలం ఆదర్శాలు నిజంగా వాటిని మనసు పెట్టి అమలు చేస్తే మన జీవితాలను మన సమాజాన్ని కూడా ఆదర్శప్రాయంగా మార్చడమే కాకుండా స్వావలంబన దిశగా ఎలాగ మారుస్తాయనేది గత రెండేళ్లలో చూపాం మన రాష్ట్రంలో మనం చూసాం అది మన నాయకుడి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసుడు రాజశేఖర్ రెడ్డి గారి రక్తం పంచుకోవడమే కాకుండా ఆయన రాజకీయ వారసత్వం కూడా పంచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా కూల్గా మామూలుగా ఆచరణలోకి తీసుకొచ్చి ప్రపంచానికి ముందు ఉంచారు ఇది ఈరోజు చాలామందికి అనిపించవచ్చు మహాత్మా గాంధీ గారేంటి ఇన్నేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తున్నారేంటి అని ఇదేమో మా పార్టీ దీనిగా పోల్చడమో పొగడమో ఇంకో రకంగా చేయడం కోసం కాదు మాటల్లో మాత్రమే ఉన్న గాంధీజీ తత్వం ఆచరణలోకి తీసుకురావడం అనేది అత్యంత సులభమైన విషయం ఏది మనం ఆచరిస్తే గాంధీ గారు ఏదైతే చేశారో ఆయన ఏది చెప్పాలనుకున్నారో ఆయన ఆచరించారు వాక్ ది టాక్ అంటారు మన వ్యవహార శైలి మనం నడిచే దారి మనది అది ఆదర్శమైతే ఆదర్శం లేదా అది చండాలంగా ఉంటే చండాలమైన దీనికి గుర్తుగా నిలబడుతుంది ఆయన అలా ఆదర్శంగా నిలబడ్డారు తన ప్రతి చర్యలోనూ అది చూపించారు కేవలం రాజకీయంలో కాదు కేవలం సామాజిక హితం చెప్పడంలో కాదు కేవలం భక్తిలో కాదు అన్నిట్లో తన డే టు డే లైఫ్లో కూడా చూపించారు గాంధీ గారు సరిగ్గా అలాగే గ్రామ స్వరాజ్యం వస్తే దాని అవసరం ఎంతో చెప్పారు టెక్నాలజీ ఇంతగా పెరిగాక ఇప్పుడు గ్రామ స్వరాజ్యం ఏంటి సిటీస్ పెరుగుతున్నాయి అనుకునే దశలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎంత అవసరమో దీనికంటే అది ఎక్కువ అవసరము అనే ఆలోచనతో డీసెంట్రలైజేషన్ కింది వరకు తీసుకెళ్ళడం అనేది ఇది బహుశా అప్పుడు జరిగింటే ఆశ్చర్యం లేదు ఇప్పుడు గాంధీ గారు ఉన్నప్పుడో ఆయన తర్వాతనో తొలి దశాబ్దంలోనో అది జరిగింటే అది ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆ ఆలోచన పరంపర అలాగే వచ్చింది అసలు పూర్తి దానికి భిన్నంగా ప్రపంచం పోతోందని అందరూ అనుకుంటున్న దశలో సిటీస్ నాగరికత పెరుగుతోంది అర్బన్ ఏరియాసే పెరుగుతాయి రూరల్ అనే దానికి విలువ లేదు వలసలు పెరుగుతాయని అందరూ అనుకుంటున్న దశలో ఒక పెద్ద టర్న్ అరౌండ్ తిప్పి రాష్ట్రం మొత్తాన్ని ఆ వైపు చూసి దేశం మొత్తము ప్రపంచం చూసేటట్టు గ్రామాల్లోకి ఇంతకుముందు ఉమ్మారెడ్డి గారు చెప్పినట్టు గడపలోకి ఇంట్లోకి తన ఆలోచనలను ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా తీసుకెళ్ళడమే కాకుండా ఒక భరోసా ప్రతి కుటుంబానికి ఏదైతే ఆధునిక సమాజం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో ఏదైతే ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ మొత్తం కిందికి తీసుకెళ్ళడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదని ఎవరు చెప్పలేరు ఎందుకంటే అన్నిట్లో ఆచరణలో కనపడుతుంది ఇంతకుముందు ఉమ్మారెడ్డి గారు చెప్పినట్టు 62% 70% దాకా ఉన్న రైతాంగం రైతు కూలీల వాళ్ళకు సంబంధించినంత వరకు ప్రతి దీనికి అండగా ప్రభుత్వం ఉంది ఏ ఎక్కడైతే ఉండాలనో ఒక పక్క వాళ్ళ స్వావలంబనను పెంపొందిస్తూ వాళ్ళను భికారులుగానో యాచకులుగానో చేయడం కాదు వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేస్తూ వాళ్ళకు భరోసా ఇస్తూ ఎక్కడికి ప్రభుత్వం ఎంటర్ కావాలనో అక్కడ ఎంటర్ అవుతూ ఎక్కడైతే ప్రోగ్రెస్కు డెవలప్మెంట్కు వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధికి కుటుంబ అభివృద్ధికి అవసరమైన అన్ని అండదండలు ఇస్తూ శాశ్వత ప్రాతిపదిక మీద వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబెట్టు చేయడంలో ఈ రెండేళ్లలోనే ఊహించనంత ప్రగతి కనిపిస్తుంది ఎన్నికలకు ముందు మేము అనుకున్నాం ఇవేం కేవలం ఆలోచనలు జరుగుతాయా అని చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో దాని రిజల్ట్స్ కూడా కనపడతాయి ఇప్పటి వరకు పునాదులు వేసి పైకి లేచిన వాటెవర్ కార్యక్రమాలు టేకప్ చేసిన ఇందులో భాగంగానే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ కూడా ఆయన ఒక బోల్డ్ స్టెప్ ముందుకేశారు మామూలుగా అయితే మేము చెప్పుకోవాలి మేమే మొత్తం స్వీప్ చేస్తామని ఎందుకంటే స్వీప్ చేస్తాం కాబట్టి కానీ అనట్లేదు పార్టీ రహిత ఎన్నికలకు పోదామంటున్నారు గొడవలు వద్దంటున్నారు కక్షలు వద్దంటున్నారు
వీలైనంతవరకు ఎన్ని పార్టీ రహిత ఎన్నికలకు ఇప్పటికే ఉన్న పార్టీ రహిత ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఎలాగ చేసుకోవాలో ఆలోచిద్దామని చెప్తున్నారు. అందరం పొలిటికల్ పార్టీస్ రాజకీయాలు వేరే దారి తీసుకెళ్తాం, గ్రామాల్లోకి వద్దు, కష్టాలు పెరుగుతాయని చెప్తున్నారు. ఇవన్నీ బహుశా ఒక బాగా పరిపక్వత చెందిన ఆలోచనలు కలిగిన ఒక మార్షి స్థాయిలో వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు. 47 ఏళ్ల యువకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంత పరిపక్వత ఇప్పుడే చూపడం అనేది నిజంగా అది ఒక పెద్ద విశేషం. అది మాటల్లో కాకుండా చేతల్లో. ఎక్కడ ఆయన ఒక మాట చెప్పట్లేదు, నేను గాంధీ గారిని అనుసరించి చేస్తున్నానని చెప్పట్లేదు. అవి మంచి ఆలోచనలు, అవి ప్రాక్టికల్ ఆలోచనలు, అవి ఆచరణీయమైన ఆలోచనలు ఈయన ఆచరణలో చూపుతున్నారు. కానీ మన గురించి ఫ్యూచర్లో బహుశా దీని గురించి కామెంట్ చేసే విమర్శకులు వాళ్ళు చూసి కూడా దీన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ గాంధీ గారికి నివాళి అర్పించడం అంటే నిజంగా ఆచరణలో నివాళులు అర్పించడం అనే చర్య ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనే విషయం అందరూ గుర్తించాల్సిందిగా కోరుతూ, ప్రతిసారి గాంధీ గారిని అనుకున్నప్పుడల్లా ఇంకా దీన్ని మెరుగైన దీనిగా ఎట్లా తీసుకోవచ్చు, మోడర్న్ టెక్నాలజీ కూడా యూజ్ చేసిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన ఆలోచనలకు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు దీన్ని ప్రాక్టికల్ రూపం కల్పిస్తూ స్టేట్లో మరింత అభివృద్ధి, స్టేట్ అభివృద్ధి సాధించేటట్టు, అలాగే గాంధీ, నెహ్రూ ఇలాంటి మహానుభావుల ఆలోచనలను భావి తరాలకు వాటి ఫ్రూట్స్ అందించే దాంట్లో ఎప్పుడు మా పార్టీ ముందుంటుందని చెప్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.